Namaste. Welcome to Be Alert. ఆ కుర్రాడు రోడ్డుపై శవమై కనిపించాడు. మొదట యాక్సిడెంట్ అనుకున్నారు. అంత్యక్రియలు చేశారు. కానీ తండ్రికి ఎక్కడో అనుమానం. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. బిడ్డ పోయిన బాధలో ఆ తండ్రి ఆధారాలన్నీ సేకరించారు. ఆ యువకుడి మరణంలో అనుమానాలపై ఎన్టీవీ కథనం ప్రసారం చేయడంతో పోలీసులు కేసును రీఓపెన్ చేశారు. ఎన్టీవీ ప్రసారం చేసిన సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా నిందితులను కటకటాల్లోకి పంపారు. అది 26 మే 2016 హైదరాబాద్ శివారు ప్రాంతమైన పెద్దంబర్పేటలోని హైవేపై ఓ యువకుడి మృతదేహం పడి ఉంది. పోలీసులు వచ్చి ఆరా తీస్తే ఆ యువకుడి పేరు రాజశేఖర్ రెడ్డి అని తెలిసింది. యాక్సిడెంట్ కేసుగా 304A సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొడుకు డెడ్ బాడీ ఉన్న ప్లేస్ చూసిన రవీందర్ రెడ్డికి చాలా అనుమానాలు వచ్చాయి. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. కొడుకు పోతే పోయాడు, కనీసం ఇన్సూరెన్స్ అయినా వస్తుందిలే అన్న పోలీసుల మాటలు మృతుడి తండ్రి రవీందర్ రెడ్డిని తీవ్రంగా గాయపరిచాయి. చేతికొచ్చిన ఒక్కగానొక్క కొడుకు బోర్ బండి కొందామని 2 నెలలుగా పెద్దంబరపేటలోని ఓ మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నాడు. ఇంతలోనే ప్రాణాలు పోయాయి. కానీ ఆ మరణంపై అనేక అనుమానాలు సజీవంగానే ఉన్నాయి. అంత్యక్రియలు పూర్తికాగానే కొడుకు మరణంపై ఆరా తీశాడు. తోటి వర్కర్స్ తో కలిసి పార్టీ చేసుకున్న రాజశేఖర్ కొన్ని గంటల్లోనే ఎలా శవమయ్యాడు? కొడుకు మరణ వార్త తనకు ఆలస్యంగా ఎందుకు చేరింది? యాక్సిడెంట్ జరిగితే ఒంటిపై గాయాలెందుకు లేవు? ఈ ప్రశ్నలన్నీ తండ్రిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. చనిపోయిన రోజు ఉదయం రాజశేఖర్ పనిచేసిన బోర్వెల్స్ యజమాని నల్గొండ జిల్లా మాల్కాపురం సమీపంలోని గండి మైసమ్మ టెంపుల్ దగ్గర పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో రాజశేఖర్ కూడా ఫుల్ గా మద్యం తాగాడు. తోటి వర్కర్లు కూడా మద్యం మత్తులోనే ఉన్నారు. టెంపుల్ దగ్గర చిన్నపాటి గొడవ జరిగింది. అక్కడి నుంచి అంతా సాయంత్రానికి పెద్దంబరపేటలోని షెడ్ దగ్గరకు వచ్చారు. అక్కడ మరోసారి గొడవ జరిగింది. రాజశేఖర్ ను తోటి వర్కర్లు వెంబడించారు. గొడవ జరగటం, రాజశేఖర్ పారిపోవడం లాంటి దృశ్యాలన్నీ షెడ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అనుమానంతో ఉన్న తండ్రికి సీసీ కెమెరా దృశ్యాలు అండగా నిలబడ్డాయి. రాజశేఖర్ లారీ చాటుకు పరుగులు పెట్టే వరకు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ రాజశేఖర్ ది యాక్సిడెంట్ అని తేల్చారు పోలీసులు. సీసీ కెమెరా విజువల్స్ తీసుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన తండ్రి రవీందర్ రెడ్డికి నిరాశ ఎదురైంది. జరిగిందేదో జరిగింది, యాక్సిడెంట్ కేసు బుక్ చేశాం కదా అంటూ పోలీసులు గద్దించడంతో ఏం చేయాలో పాలుపోలేదు ఆ తండ్రికి. బోర్ వాహనం తరచూ రిపేర్ వస్తుండటంతో తన కొడుకును నరబలిచ్చారంటూ బంధువులతో కలిసి రవీందర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగాడు. అయినా పోలీసులు స్పందించలేదు. జరిగిందంతా ఎన్టీవీతో చెప్పుకున్నారు మృతుడి బంధువులు. ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది ఎన్టీవీ. సీసీ కెమెరా విజువల్స్ ఎన్టీవీలో ప్రసారం చేయడంతో హైదరాబాద్ పోలీసులు కేసు రీఓపెన్ చేశారు. ఆఖరికి వచ్చే వరకు ఈయన కూడా దాచిపెట్టారు, తాళం తీనేయాలి ఆ రోజు. తర్వాత మా చుట్టాలు వచ్చి చూస్తే కూడా తీనేయడానికి జరిసేపు వచ్చి చూస్తున్నట్టు అంతనే కరెంట్ పోయింది, వెళ్ళిపోయారు. అంతవరకు ఆ కేసు మొత్తం తప్పుదారి పట్టించారు, నన్ను మోసం చేసేస్తారు. ముగ్గురు వ్యక్తులు రాజశేఖర్ తో గొడవ పడటం వల్లే అతను హైవే వైపు పరుగులు పెట్టాడని, దీంతో అతనికి ప్రమాదం జరిగి చనిపోయాడని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా రాజశేఖర్ తో గొడవ పడ్డ ముగ్గురు వ్యక్తులను శనివారం అరెస్ట్ చేశారు. ప్రమాదంలో రాజశేఖర్ చనిపోవడానికి బోర్వెల్ యజమాని ప్రదీప్ రెడ్డి, కేశాని వెంకటేష్, దానయ్యలే కారణమంటూ వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇది కేవలం ఏంటంటే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా చనిపోయింది అన్న విషయము మాకు ఇన్వెస్టిగేషన్లో మేము తర్వాత రికవర్ చేసుకున్న సీసీటీవీ ఫుటేజెస్, తర్వాత ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఈ క్రమంలో తెలిసింది. దాంతో ఏంటంటే ఈ సెక్షన్ ఏంటంటే యాక్సిడెంట్ కేసుని దీన్ని 304 పార్ట్ 2 కింద ఆల్టర్ చేయడం జరిగింది. మొత్తానికి రాజశేఖర్ మరణించిన 16 రోజుల తర్వాత ఎన్టీవీ కథనాలతో స్పందించిన హైదరాబాద్ పోలీసులు ఈ డెత్ మిస్టరీకి ఫుల్ స్టాప్ పెట్టారు.